తెలంగాణలో దాదాపు 12 మంది ఐపీఎస్లపై వేటు పడింది, బదిలీ చేశారు. ప్రస్తుతం రాచకొండ సిపిగా తరుణ్ జోషి బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాము. రామగుండం సిపిగా ఎం శ్రీనివాసులు, అలాగే రాచకొండ సిపిగా సుధీర్ బాబును బదిలీ చేశారు. సైబరాబాద్ జాయింట్ సిపిగా జోయల్ డేవిస్ ను అపాయింట్ చేశారు. ఇక సిఐడి డిఐజీగా నారాయణ్ నాయక్ ను అపాయింట్ చేశారు. ప్రస్తుతం బ్రేకింగ్ ప్లేట్స్ చూస్తున్నాం మనము. తెలంగాణలో దాదాపు 12 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబును బదిలీ చేస్తూ ఆ స్థానంలో రాచకొండ సిపిగా తరుణ్ జోషిని నియమించారు. అలాగే ట్రాన్స్కో డీసీపీగా గిరిధర్ను అపాయింట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక రామగుండం సిపిగా ఎం శ్రీనివాసును అపాయింట్ చేశారు. టాస్క్ ఫోర్స్కి సాధన రష్మిని అపాయింట్ చేశారు. సైబరాబాద్ జాయింట్ సిపిగా జోయల్ డేవిస్ను అపాయింట్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాదాపు 12 మంది ఐపీఎస్ల బదిలీ చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ నడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఒకేసారి 12 మంది ఐపీఎస్ల బదిలీకి రీజన్ ఏంటి? ఎస్, ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలో మొత్తంగా 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే రాచకొండ పోలీస్ కమిషన్ ఇటీవల కాలం 2 నెలల క్రితం పదవి బాధ్యతలు చేపట్టిన సుధీర్ బాబును కూడా బదిలీ చేయడం జరిగింది. సుధీర్ బాబు గత కొంతకాలంగా అంటే దాదాపు 3 సంవత్సరాల పాటు రాచకొండ అడిషనల్ సిపిగా పనిచేయడం జరిగింది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో అక్కడ అంటే 3 ఏళ్ల తర్వాత అక్కడ పోస్టింగ్ లో రావాల్సి ఉంటుంది. కానీ దాదాపు 1 సంవత్సరంలోపే తిరిగి రాచకొండలో పోస్టింగ్ అయిన నేపథ్యంలో ఎన్నికల నేపథ్యంలో రాచకొండ సిపి సుధీర్ బాబును బదిలీ చేస్తూ ఆ స్థానంలో ఏదైతే తరుణ్ జోషిని నియమించడం జరిగింది. అయితే తరుణ్ జోషి స్థానంలో మరొక అధికారిని ఎం శ్రీనివాస్ నియమించడం జరిగింది. అయితే ఎల్లత్ చౌహాన్ ఏదైతే మల్టీ జోన్ కు నియమించారో, అయితే జోయల్ డేవిస్ హైదరాబాద్ జాయింట్ సిపిగా ఉన్న జోయల్ డేవిస్ ని కూడా సైబరాబాద్ ఏదైతే ట్రాఫిక్ నియమించడం జరిగింది. అయితే సైబరాబాద్ ట్రాఫిక్ ఉన్న నారాయణ నాయక్ ని కొన్నాళ్ళ క్రితం కొన్ని ఆరోపణల నేపథ్యంలో నాయకును కూడా బదిలీ చేశారు. నాయక్ స్థానంలో ప్రస్తుతానికి జోయల్ డేవిస్ నియమించారు. అయితే మొత్తంగా చూస్తే 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ అటు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో రాచకొండ సిపి అటు సుధీర్ బాబును బదిలీ చేయడం జరిగింది. అంటే రమేష్, ఎలా చూడాలి, అసెంబ్లీ ఎన్నికలకు ముందు తర్వాత షఫలింగ్స్ జరిగాయి, బదిలీలు జరిగాయి, కొత్తగా అపాయింట్ చేశారు, ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ 12 మంది ఐపీఎస్ల బదిలీని ఎలా చూడాలి? సరే, 12 మంది ఐపీఎస్లు సాధారణంగా బదిలీ జరుగుతుంటాయి. కానీ ఇక్కడ సుధీర్ బాబు బదిలీ అనేది కొద్దిగా ఊహించని చెప్పొచ్చు. ఎందుకంటే సుధీర్ బాబు దాదాపు 2-3 నెలల క్రితమే అక్కడికి 2 నెలల క్రితమే రాచకొండ సిపిగా రావడం జరిగింది. అయితే అంటే వెంటనే ఇప్పుడు బదిలీ కావడంతో అతనికి ఎన్నికల కోడ్ వర్తిస్తుంది, ఆ నేపథ్యంలోనే బదిలీ చేస్తామని చెప్పి అటు ప్రభుత్వం చెప్తుంది. అయితే రామగుండం సిపిగా కూడా అటు శ్రీనివాసులు బదిలీ చేశారు. రామగుండం సిపిగా రేమా రాజేశ్వర్ ఉండడం జరిగింది. ఆమెను బదిలీ చేసి ఆమె స్థానంలో ఇప్పుడు శ్రీనివాసులు పెట్టడం జరిగింది. అయితే సిఐడి సంబంధించి డిఐజీగా నారాయణ నాయక్ ని బదిలీ చేశారు. అయితే నారాయణ నాయక్ గత కొంతల నుంచి కూడా అతను కూడా వెయిటింగ్ లో ఉండడం జరిగింది. అయితే మొత్తంగా సంచలనం ఎన్నికల నేపథ్యంలో చేసిన బదిలీలు అని చెప్పి అటు ప్రభుత్వం చెప్తుంది. ఎస్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.